హాయ్ ఫ్రెండ్స్ మనకి కేంద్రం నుంచి అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదైతే మనకి రేషన్ రేషన్కి సంబంధించి ఉందో ఈ రేషన్కి సంబంధించి రేషన్ తీసుకోపోయినట్లయితే అమౌంట్ అయితే అకౌంట్లో వేస్తా తెలియజేస్తున్నారు దానికి సంబంధించి మనకి అమౌంట్ ఏ విధంగా వేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఇది కొన్ని రాష్ట్రాల్లో మన కేంద్ర ప్రాంతాల్లో అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు కూడా చేయడం అయితే జరుగుతుంది పైలట్ ప్రాజెక్ట్ కింద దానికి సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేషన్ తీసుకోకపోయినట్లయితే డైరెక్ట్గా అమౌంట్ అయితే మన అకౌంట్లో వేస్తారంట దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు రేషన్కి బదులు నగదు బదిలీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి బదులుగా లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలు చేస్తున్నారు అంటే డైరెక్ట్గా అకౌంట్లోకి అమౌంట్ వేస్తున్నారు ఈ మేరకు కేంద్ర ఆహార వినియోగ ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో మనకి సహాయ మంత్రి గారు దానివే రావు అయితే వెల్లడించారు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు ఈ పథకం కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్ పుదుచ్చేరి దాద్రానగర్ హవేల్లో ప్రయోగాత్మకంగా అమలు అవుతుందని క్లియర్గా తెలియజేశారు అంటే అక్కడ ఉన్న ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాల వారికి కూడా ఈ రేషన్ బదులు డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ అయితే వేస్తున్నారు రాష్ట్రాలు ఏ విధానమైనా ఎంచుకోవచ్చని ఈయన తెలియచేశారు అంటే రాష్ట్రాలు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఆ రాష్ట్రాల్లో కూడా ఈ నగదు బదిలీ అనేది అంటే రేషన్కు బదులుగా డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అకౌంట్లో వేస్తామని రేషన్ కార్డు హోల్డర్లకి ఇక్కడ మంత్రి గారు అంటే మనకి సహాయ మంత్రి మనకి పౌర సరఫరాకు సంబంధించి ఎవరైతే మనకి సహాయమంత్రి ఉన్నారో కేంద్రంలో మనకి దానివే రావు గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇది ఆల్రెడీ మనకి అక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు అవడం అయితే జరుగుతుంది ఇక మనకి రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలు అంగీకరించినట్లయితే రాష్ట్రాల్లో కూడా వీటిని అయితే అమౌంట్ అయితే వేస్తారు సో చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలియాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి